Happy Bharat, Happy World, Rich Bharat, Rich World, Jai Bharat, Yatra for Bharat. Welcome, grand welcome. Mother Sariga, my channel, subscribe chendi, pakkunna alane bell icon activate chendi. So, like chendi, first like chendi, okay na? So, nenu mi money power, Baba Panangam, Yogacharya, Numerologist, Excellent Life Coach. Iroj meeku నా జీవితంలో జరిగిన ప్రతి టెక్నిక్ని మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా మీ జీవితంలో అది ఒక్క రోజులో జరగచ్చు, వన్ అవర్లో జరగచ్చు, ఒక సెకండ్లో కూడా జరగచ్చు. ఏ క్షణమే ఆప్కి జీవన్ బదల్ శక్తి అని నాకు ఏదైతే 2006 సెప్టెంబర్ 2 రోజు బాబా రామ్దేవ్ గారి నుంచి ఈ మాట నేను విన్నాను. అక్కడ ట్రైనింగ్ చేశాను నేను హరిద్వార్లో. ఏ క్షణమే ఆప్కి జీవన్ బదల్ శక్తి హే, ఏ క్షణమే, ఏ క్షణమే, ఏ క్షణమే అంటే ఒక్క నిమిషంలో, ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో మీ జీవితాలు మారిపోతాయి. నా జీవితం అయితే మారిపోయింది. నా జీవితం అయితే 100% ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ట్రాన్స్ఫార్మ్. మీ జీవితాలు కూడా మార్చాలనుకుంటున్నారా, మారిపోవాలనుకుంటున్నారా? ఎస్, డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఎవరైనా మారాల్సిందే. కానీ ఆ మార్పులో మంచి కోరుకుంటాను నేను. అందులో మనీ డెవలప్మెంటే డెవలప్మెంట్. అసలు అనుకుంటాం కదా, ఒక సంవత్సరం క్రితం ఇలా ఉన్నాను, 5 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాను, 10 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాను. మార్పు స్పష్టంగా కనిపించాలి కదా. చూడండి, నాది 6 మంత్స్ క్రితం నా వీడియోస్ చూడండి, 1 ఇయర్ క్రితం నా వీడియోస్ చూడండి, 3 ఇయర్స్ బ్యాక్ చూడండి, 5 ఇయర్స్ బ్యాక్ చూడండి. సో 2006 చూడండి నా వీడియో. 2006 కూడా చెప్పాను కదండి. అప్పుడు అంత యూట్యూబ్ ఛానల్స్ పెద్దగా లేవు, కానీ 2005 కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నేను 97 నుంచి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు 2005 నుంచి ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి ఉన్నాను నేను. ఓకే, సో ఈరోజు మాత్రం మీకు 100% మీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది పక్కగా ఎలా జరుగుతుందో చెప్తాను నేను. ఇది చాలా చాలా లక్షల కోట్ల రూపాయలు పెట్టినా కానీ మనీ క్లాసులలో కూడా సరిగ్గా చెప్పరు. కానీ మీరు మా యొక్క వ్యూవర్స్గా మా యొక్క వీడియోస్ బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మీకు 100% సక్సెస్ కోసం నేను ఎప్పటికీ ప్రయత్నం చేస్తాను. ఓకే, గురు ప్రార్థన చేసుకొని మీ యొక్క కలల కారు ఎలా పొందాలి, కలల కారు, డ్రీమ్ కార్, డ్రీమ్ కార్ ఎలా పొందాలి అనేది మేము తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ మనీ పవర్ సిరీస్లో మన కలల కారు, మన డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు వచ్చి. ఏపీజే అబ్దుల్ కలాం అంటారు, ఏమంటారు తెలుసా, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు వచ్చి. ధైర్యంగా కలలు కలండి, ఆ కలలను సాకారం చేసుకోండి. సో ఎలా కలలు కనాలి? సో ఇలా చెప్తాను. ఆయన పంచరత్నాల్లో ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడేస్ మై, పంచరత్నాలు ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎప్పుడు ఇలానే చెప్తుంటారు. సో మీరు బాగా నిరాశ పడుతున్నారు నాలాగానే. నేను కూడా ఒకసారి ఏమి అడిగినా కొద్ది యూనివర్స్ ఇస్తుంది అంటే ఇంకా ఇయ్యలేదే అని ఫీల్ అయ్యా. నేను కూడా ఫీల్ అయ్యా, ఫెయిల్ అయ్యా, బాధపడ్డా, ఏమేమో జరిగింది లైఫ్లో, అన్నీ తెలుసు కదా మీకు నా గురించి. అన్నీ రివర్సే జరిగింది, ఒక్కటి పాజిటివ్ జరగలే. ఎందుకో, మన సంకల్పాలు గట్టిగా లేనప్పుడు, మన ప్రాక్టీస్ గట్టిగా లేనప్పుడు, మన సాధన పర్ఫెక్ట్గా లేనప్పుడు అలా లేట్ అవుతుంది. సో అందుకోసమే నాలాగా మీరు లేట్ చేసుకోకండి. 24 అవర్స్లో కానీ, 11 డేస్లో కానీ, 11 రోజుల్లో కానీ, 21 రోజుల్లో కానీ, 41 రోజుల్లో కానీ జరిగిపోవాల్సిందే మీకు. అంత ఫాస్ట్గా మీరు పర్ఫెక్ట్గా విజువలైజేషన్ చేయండి. విజనరీ ఉండాలి, విజువలైజేషన్ చేయాలి. ఈరోజు మీ యొక్క కలల కారు ఎలా సాకారం చేసుకోనో నేను చెప్పబోతున్నాను పక్కా ప్రాక్టికల్గా, పక్కా ప్రాక్టికల్. ఓకే, రెడీయా? లైక్ చేసినారు కదా. ఎస్, ఐఎమ్ ఫాస్ట్ రాక్ బిలియనేర్ అని రాసేయండి కింద కామెంట్ రూపంలో. అందరు రాసేయండి ఎస్ ఎస్ అని రాసేయండి. ఐఆమ్ రిచ్, ఐఆమ్ కింగ్, ఐఆమ్ క్వీన్, ఐఆమ్ ద లీడర్ అని రాసిందా? తర్వాత
ఐ అచీవ్డ్ మై డ్రీమ్ కార్ అని రాసేయండి. రాశారు, నేను నా కలల కారు పొందాను సులభంగా వేగంగా ఆనందంగా. ఐ అచీవ్డ్ మై డ్రీమ్ కార్ సింప్లీ అండ్ ఫాస్ట్లీ హ్యాపీలీ. రాసేయండి, నాకు పెద్ద ఇంగ్లీష్ వచ్చాయి, నేను చెప్పలేను. ఏదోటి మీ లాంగ్వేజ్ ఏంటిదో నాకు తెలియదు కదా, హిందీయా ఇంగ్లీషా తెలుగా కన్నడమా తమిళనాడు నాకు తెలియదు. అందరు చూస్తున్నారు నా వీడియోస్ దక్షిణ భారతదేశంలో, ఇంకా ఉత్తర భారతదేశంలో కూడా. ఇంకా సుత్తి సోది లేకుండా టంటడా అని చెప్పేస్తాను. ఓకేనా? రైట్. సో నేను తెలుగు రాష్ట్రాల్లో, దాదాపు భారతదేశంలో ద యంగ్ లైఫ్ కోచ్ అని మా గురుగారిని అంటారు, డాక్టర్ స్నేహదేశ. యూట్యూబ్లో కొడితే వస్తూనే ఉంటారు. ఆయన కూడా 18-19 సంవత్సరాలకి ఆయన డ్రీమ్ కార్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కార్ బెంజ్ కార్ని ఆయన సొంతం చేసుకున్నాడు. అయితే నాకు అంత తొందరగా అయితే రాలేదు, కానీ నేను ఆ క్లాసులో వెళ్ళిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. 2015లో నేను వెళ్ళాను క్లాసులకి. తర్వాత 2015లో వెళ్తే 2015లో ఆ విజువలైజేషన్ చేసుకొని 2016కి ఒక సంవత్సరంలోనే డ్రీమ్ కారు డ్రీమ్ విల్లా పొందాలనుకున్నాను. రాయడైతే రాశాను, మంచిగా బీరువాకి అతికించాను. రోజు లేవగానే చూశాను, రోజు చూశాను. ఎప్పటిదాకా చూశాను అనుకున్నారా? పొందేంత వరకు నిరాశ లేకుండా, నిరుత్సాహం లేకుండా, రోజు ప్రోత్సాహంతో ఉదయం 4 గంటలకు 3 గంటలకు లేచి నేను ఉదయం 4:56 రోజు చూశాను, రోజు చూశాను. చూపిస్తాను నా డ్రీమ్ కార్. నేను ఏదైతే దాదాపుగా 16-20 లక్షల లోపు మధ్యలో నేను కొన్నాను నా డ్రీమ్ కార్. 1 పేమెంట్లో కొన్నాను, మహీంద్రా 300. సో టాప్ మోడల్ సన్ రూఫ్ అన్ని కొనేశాను. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో చూస్తే తెలిసిపోతుంది, యూట్యూబ్లో కొట్టండి బాబాపండురంగం డ్రీమ్ కార్ అని కొడితే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ రాశాను, ఇది విజువలైజేషన్ చేసుకున్న నా యొక్క అఫర్మేషన్ యొక్క విజువలైజేషన్ ఇలా ఉంది చూడండి. నేమ్ బాబాపండురంగం, డ్రీమ్ హౌజ్ డేటు. ఇప్పుడు నేను డ్రీమ్ కార్ గురించి చెప్పబోతున్నాను. డ్రీమ్ కార్ డేటు 1 నవంబర్ 2016 నా ఫోటో పెట్టుకున్నాను. సో ఇది మై డ్రీమ్ కార్. ఇది కా ఇది ఇల్లు నాది ఇలా ఉండాలి, హోమ్ స్వీట్ హోమ్ ఇలా ఉండాలి. తర్వాత ఇలా కారు అంటే ఇది ఆడి కార్ అనుకోండి, ఇలా పెట్టారు. ఇది నేను మనీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు, ఎన్ఎల్పి క్లాసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చినది. వాళ్ళ డాక్టర్ స్నేహదేశే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క కోచింగ్లో ఇది ఇచ్చారు. అప్పటి నుంచి చూడండి, ఇప్పుడు మీకోసం ఇది ఏ ఛానల్లో ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఇది మీకోసం నేను ఆ బీరువాకు ఉన్నది. ఎందుకంటే నా సక్సెస్ అయిపోయింది కదా, నేను సక్సెస్ అయిన తర్వాత నేను చెప్తాను, సక్సెస్ కాకుండా ఏది చెప్పను. సో అందుకోసమే ఇప్పుడు మీకోసం ఆ బీరువా పైన ఉన్నది చూడండి, ఈ ప్లాస్టర్ అంతా ఉడబీకం. సో 2016 నవంబర్ 1కే నా డ్రీమ్ కారు రావాలి. మరి వచ్చిందా? మీరు వీడియోలు చూసుకుంటూ కొన్ని కొంటాయి తమ్నేలు, ఏ 2 గంటల్లో వచ్చేస్తుంది, 1 గంట 1 గంటలో కూడా ఇక్కడ కిరణాల్లో వచ్చేది అంటారు. వాడేమో పాపం వీక్షకుడు ప్రేక్షకుడు, ఏమీ నాకు ఇంకా రాలేదే 1 కోటి రూపాయలు ఎందుకు వస్తుంది, యూనివర్స్ ఎలా ఉంటుంది అనుకున్నారు, ఇలా అడగంగానే అలా వచ్చేస్తుందా? మరి నేను కూడా సీఎం కావాలని అనుకుంటున్నాను. ఎప్పుడు 2018 నుంచి అయ్యానా? దానికి ఎఫర్ట్ ఉంటుంది, సాధన చేయాలా, కింద గ్రౌండ్ వర్క్ చేయాలా, మనీ మేక్స్ మెనీ థింగ్స్, చాలా ఉంటుంది కథ. అలానే ఒక చిన్న కారే, చిన్న కారు యూనివర్స్ నుంచి నీకు సులభంగా వేగంగా ఆనందంగా రావాలంటే 2016 నవంబర్ 1కి రావాలని రాశాను నేను డ్రీమ్ కారు. మరి అప్పుడే రావాలిగా, కానీ రాలేదు. సత్యం చెప్తున్నా, ఇప్పుడు రాలేదు. నాకు ఎప్పుడు వచ్చింది? వాస్తవంగా 2022 ఆగస్టు 24వ తారీఖు రోజు నేను ఏదైతే అనుకున్నానో కలల కారు వచ్చింది. అంటే దీన్ని బట్టి లెక్కేయండి, 2016 నవంబర్ 1వ తారీఖు సూపర్ కోడ్లో నాకు రావాల్సింది, 2022 ఆగస్టు 24వ తారీఖు నా కలల కారు సాకారమైంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మరి ఇంత లేట్ ఎందుకైంది అంటే ఏమో అని అనుకోవద్దు. మన సాధనలో ఏదో లోపం ఉండొచ్చు, లేదా సరిగ్గా మీరు దాని గురించి బాగా పట్టించుకోకపోవచ్చు. ఏదైనా నాలో లోపం ఉండొచ్చు, నీలో లోపం ఉండొచ్చు, కానీ యూనివర్స్లో మాత్రం లోపం లేదు. ఒకరికి తొందరగా వచ్చేస్తుంది, జస్ట్ 1 డేలోనే వస్తుంది, కొందరికి 1 వీక్లోనే వస్తుంది, కొందరికి 1 మంత్లోనే వస్తుంది, కొందరికి 15 రోజుల్లో వస్తుంది, కొందరికి 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, కొందరికి 1 ఇయర్, కొందరికి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. నాకు మాత్రం అక్షరాల మాత్రం
2016 నవంబర్ 1వ తారీఖు అనుకుంటే నాకు 2022 ఆగస్టు 24వ తారీఖు అది సాకారం అయిపోయింది. అంటే ఇక్కడ మీకు ఒక గ్యారంటీ మాత్రం ఉంది. గ్యారంటీ ఏముంది అంటే, మీరు ఎప్పుడైతే ఏదన్నా అయితే కోరుకుంటున్నారో, థింకిన్ ఏదైతే థింక్ చేశామో, ఇది ఇంక్ చేశామో, ఇంకేంటంటే రాసుకోవాలి నాన్న, రాసుకోవాలి కదా, రాసుకున్నాను గ్రీనింగ్ పెన్తో 1వ తారీఖు 2016 రాసుకున్నానుగా. సో థింకింగ్ చేశాను, ఇంకింగ్ చేశాను, ఫోటో అతికించుకున్నాను, అది రోజు ప్రొద్దున్నే 4:50 చూశాను. సో మొత్తం ఇది అయితే రానైతే వచ్చిందిగా. అది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నథింగ్, వచ్చిందైతే వచ్చింది కదా. ఇదేగదా విజువలైజేషన్ అంటే. అయితే కొందరికి ముందు కావాలొస్తుంది, కొందరికి వెనక వస్తుంది, కానీ రావడం మాత్రం పక్కా. అదైతే సినిమాలో డైలాగ్ ఉంది కదా, నాన్న నేను మాత్రం పవర్ స్టార్, మీ అందరికీ తెలుసు, కొంచెం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా అన్నది కదా, అదే డైలాగ్ ఇక్కడ. మొత్తం మీద అయితే మీరు సూపర్ స్టార్లో, మెగాస్టార్లో, సైరి స్టార్లో, టవర్ స్టార్లో, రియల్ స్టార్లో, ఏ స్టార్ అయినా సరే, మీ జీవితంలో ఎంత పెద్దది కోరుకున్నా సరే, ఎంత చిన్నది కోరుకున్నా సరే, విశ్వానికి, యూనివర్స్లో అది సమానం. చిన్నదైనా పెద్దదానికైనా దానికి విశ్వానికి ఇవ్వాల్సిన సమయంలో అది పెద్దదానికైనా చిన్నదానికైనా విశ్వంకు ఒకే ఒక సమయం పడుతుంది. పెద్ద వస్తువైనా చిన్న వస్తువైనా, చిన్న కారు అయినా పెద్ద కారు అయినా, కానీ నీ అడగడంలో తేడా ఉంటే అది తేడా అయిపోతుంది. సో అందుకోసమే ఇది నిజమైంది, నాకు ఇది నిజమైంది, మీకు కూడా నిజమవుతుంది, మీకు కూడా నిజమవుతుంది. సో అందుకోసమే మీరు ఒక పని చేయండి, మంచి ఒక కారు డిజైన్ ప్రింట్ తీసుకోండి, కలర్ ప్రింటు, అక్కడ ఫోటో అతికించుకోండి, దాని మీద చక్కగా మీ డేట్ వేయండి, తేదీ వేయండి, సంవత్సరం వేయండి, ఇప్పటి వరకు నా డ్రీమ్ కారు వచ్చేసింది, సులభంగా, వేగంగా, ఆనందంగా, కంప్లీట్గా ఇదే నానే. రోజు మీరు 100 సార్లు అంటారా, 500 సార్లు అంటారా, 2000 సార్లు అన్నారనుకోండి, అసలు డ్యామ్ షూర్గా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో అందుకోసమే విజువలైజేషన్లో మీ యొక్క డ్రీమ్ కారు పొందడానికి ఇది చాలా చాలా ఉత్తమమైన టెక్నిక్. ఇంకొక విషయం కూడా తెలుసుకోండి, ఎప్పుడైనా సరే మీరు 800,000లో కారు కొనాలనుకుంటున్నారు, లేదా 800 కోట్లలో, ఫస్ట్ 100,000లో అనుకుందాం, 5 లక్షలో 10 లక్షలో 20 లక్షలో, అది విజువలైజేషన్ చేయాలి. నాకు సులభంగా వేగంగా 15 లక్షల కారు నేను పొందాను అని ఆ విజువలైజేషన్ చేయాలి, మనసులో అనుకోవాలి. అనుకున్న తర్వాత మీరు షోరూమ్కి వెళ్ళాలా, షోరూమ్కి వెళ్ళి అలా సెల్ఫీలు టకా 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 తీసుకోవాలి. ఆ కారు నువ్వు ఇలా టకా 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 చక్ 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 అని ముందు వెనక మీ ఫ్యామిలీ అంతా వెళ్ళాలి, వెళ్ళి టకా టకా టక సెల్ఫీలు తీసుకోవాలి, హ్యాపీగా తీసుకోవాలి, నవ్వుకుంటూ తీసుకోవాలి. ఏడుకున్న కాదు, తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా, అక్కడ టెస్ట్ డ్రైవ్ పెట్టాలి. మీరు టెస్ట్ డ్రైవ్లో మీరు కానీ మీ శ్రీమతి కానీ అలా చక్కగా కారులో కూర్చొని వెంటనే కూర్చున్నప్పుడు మీ శ్రీమతితో కానీ మీ అబ్బాయితో ఎవరితో వీడియో తీపియాలి దాన్ని. ఆ వీడియో తీపించిన తర్వాత ఇప్పుడు నేను సీట్లో కూర్చోలేదు, ఇప్పుడు మీరందరు కూడా ఆ కొత్త కారు తీసుకొని చక్కగా తిరుమలకు వెళుతున్నట్టుగా ఊహించుకొని, ఆహా మేఘాలలో వెళ్ళిపోతుంది అని అలా ఫీల్ కావాలి చక్కగా. అలా స్టీరింగ్ పెట్టుకొని మంచిగా ఇలా అలా మీ పక్కనే మీ వైఫ్, బ్యాక్ సైడ్లో మీ చిల్డ్రన్స్ బాగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మీరు తిరుమలకు వెళ్ళి తిరుపతి దేవుని దర్శనం చేసుకుంటూ చాలా చక్కగా హ్యాపీగా అద్భుతంగా మీ ప్రయాణం హ్యాపీ జర్నీ చేసేసుకొని మళ్ళీ ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు హైదరాబాద్కి తిరిగి వస్తున్నట్టుగా మళ్ళీ రైడ్ చేసుకుంటూ చక్కగా రిటర్న్ బ్యాక్ టు హోమ్, మంచిగా మీ ఇంటికి వస్తున్నట్టు ఆ ఫీలింగ్ అయిపోతూ మీరు ఆ మొత్తం ఆ ఊహాలోకంలోకి వెళ్ళిపోయి మీ సొంత కారులో మీరు తిరుమలగా కారు తీసుకున్న తర్వాత ఎలా మీ ఇంటికి వస్తున్నారో అనే ఫీలింగ్తో మీరు ఎప్పుడైతే ఆ విజువలైజేషన్ చేస్తారో తప్పకుండా మీ కలల కారు ఇలా కుర్చీలో కూర్చోవాలి, రోజు ఫీల్ కావాలి, ఎస్ నా సొంత కారు నేను తీసుకున్నాను, అది ఆడి కారు కావచ్చు, బెంజ్ కారు కావచ్చు, రోల్స్ రాయ్ కారు కావచ్చు, మారుతి 800 కావచ్చు, ఏదైనా మీ బ్రాండ్ కావాలి దానికి, ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ అనుకోవాలి, ఎనీ మహీంద్ర కావచ్చు, టాటా కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్సాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్నోవా కావచ్చు, మీరు ఆడి కార్ అనుకుంటున్నారా, రోల్స్ రాయ్ అనుకుంటున్నారా, బిఎండబ్ల్యూ అనుకుంటున్నారా, అవన్నీ విజువలైజేషన్ ఏదైతే అనుకున్నారో స్పష్టంగా అనుకోవాలి. ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ అనుకుంటున్నా స్పష్టంగా అనుకోవాలి, కలర్ కూడా అనుకోవాలి స్పష్టంగా ఏ కలర్, సో బ్రాండ్ అవన్నీ అనుకొని అలా ఫీల్ అయిపోతూ చక్కగా డ్రైవింగ్ చేస్తుందనే ఫీలింగ్తో మంచిగా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాం, మళ్ళీ సోఫాలో కూర్చొని ఇది నా కాలే అది నా కాలే అని అనుకుంటే
ఇవన్నీ జరుగుతాయి. నో డౌట్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దిస్ ఇస్ ద పక్కా ఫార్ములా లా ఆఫ్ అట్రాక్షన్లో. మీకు ఇంతవరకు చాలామంది వీడియోలు ఓ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అంటే ఒక్కసారి కింద కామెంట్ చేయండి వాళ్ళకి, నిజంగా మీకు ఇది జరిగిందా సార్ అని మీరు అడగండి, ఏం చెప్తారో ఆన్సర్. ఒకవేళ జరిగిందని అయితే ఇలాంటి ప్రూఫ్స్ ఏవి వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏంది? ఏదో ఒకటి ఒక వీడియో చూస్తారు, అది చేస్తారు, పుస్తకం చదువుతారు, చెప్పేస్తుంటారు. నా ఇలాంటి వాటికి రిజల్ట్స్ ఏం సరిగా రావు. పక్కగా ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచాన్ని ఆకర్షించే ఒకే ఒక పోటుగాడు, అదే బాబా పండగం. ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా రియల్ జీవితంలో జరిగిందే చెప్తాడు, జరగకపోతే అసలు దాని గురించి పట్టించుకొని పట్టించుకోడు. ఓకేనా? ఇప్పటికైనా మీరు లైక్ చేస్తారా ఇంకా హేట్ చేస్తారా అది మీ ఇష్టం, కానీ డ్రీమ్ కార్ మాత్రం సాధించడం మీ లక్ష్యం. ఓకేనా? ఈ వీడియో ఎంతమందికి డ్రీమ్ కార్ కావాలన్నా అందరికీ షేర్ చేయి. పోయేదే ఉంది, ఒక రూపాయి ఉందా, నీకు ఏమైనా ఖర్చు అవుద్దా? షేర్, ఫార్వర్డ్, లైక్, సబ్స్క్రైబ్, ఆలనే బెల్ ఐకాన్ కొట్టండి. కొట్టకపోతే ఇంకా మీ జీవితంలో ఇంకా జీవితంలో ఏవి సక్సెస్ ఉండదు. ఎందుకంటే గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా బెల్లుకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. బెల్లు మోగలేదనుక వేరే బెల్లు మోగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ వరల్డ్ జై భారత్ యాత్ర ఫర్ భారత్. మనీ పవర్ క్లాసులు మనకు ఈ నెలలో జూన్ 25వ తారీఖు శుభం హోటల్లో ఉన్నాయి. పక్కాగా ప్రాక్టికల్ ఇలాంటి ఎన్నో చెప్పడానికి నేను అక్కడ ఉన్నాను, నేరుగా మీరు ఉంటారు, విజువలైజేషన్ చేస్తాను మీకు, మీకు ప్రాక్టికల్గా చెప్తాను అక్కడ. చాలా అద్భుతంగా ఈసారి కొత్త విధానాలు, ఇప్పటి వరకు జరిగిన మనీ పవర్ క్లాసులు వేరు, ఇప్పటి నుంచి జరిగే మనీ పవర్ క్లాసు విజువలైజేషన్తో ప్రొజెక్టర్తో పక్కగా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను క్లాసులు ప్రాక్టికల్గా. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి క్లాసులు మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే నేను 2020 ఫిబ్రవరి 23వ తారీఖులో ఒక 5000 మందితో ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్ని అటెండ్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం మారింది. అది ఎలా ఉంది, గ్లోబల్లో రిచ్ పీపుల్గా ఉన్న ఫోర్బ్ మ్యాగజైన్లో ఉన్న ఆ 10 మంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, అలాంటి ఎన్నో విజువలైజ్ టెక్నిక్స్ మీకు ప్రొజెక్టర్ పెట్టేసి మంచిగా మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. డోంట్ మిస్ ఇట్. అదేవిధంగా ప్రతీ నెల 1వ తారీఖు మన కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సు, ప్రతీ నెల 10వ తారీఖు ఫార్మిస్టీ క్లాసులు, ప్రతీ నెల 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్ నాలాగా మీరు తయారు కావడానికి. అదేవిధంగా ఉదయం మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఆల్రెడీ ఈ జూన్ 19వ తారీఖు 4 సర్టిఫికెట్ల గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది శుభం హోటల్లో. ఇక ఉదయం యోగా క్లాసులు జరుగుతున్నాయి, కేజీల బరువులు తగ్గచ్చు. మీకు ఎలాంటి మొండి జబ్బులు ఉన్నా ఈ యొక్క 1 మంత్ సర్టిఫికేట్ కోర్సులో జరిగితే తప్పకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్లో రోటరీ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, వాసబీ క్లబ్ కావచ్చు, ఇంకా ఏవైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీ డిపార్ట్మెంట్ కావచ్చు, లాయర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ మీ దగ్గర దాదాపుగా ఒక 500 నుంచి 2000 మంది మీకు మీ జనాలు ఉన్నారనుకోండి, అక్కడ మేము నేరుగా వచ్చి ఫ్రీ యోగా క్యాంపులు నిర్వహిస్తాం. దాదాపుగా 1 నుంచి 3 రోజులు లేదా ఇంకా బాగుంటే 6 రోజులు నిర్వహిస్తాం. జస్ట్ అయితే వన్ డే సెషన్ ఉంటుంది, 1 డే హెల్త్ క్యాంప్ లాగా. సో తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కోసం మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం, దీనికి ఫ్రీ సర్వీస్ మేము మీ దగ్గరికి వచ్చే ఇస్తాం. కానీ నా ఒకరోజు ఇన్కమ్ తెలుసా 1 లక్ష నుంచి 6 లక్షలు ఉంటుంది. ఒకసారి టాప్ లెవెల్లో 33 లక్షలు 1 డేలో సంపాదించాను. ఇవన్నీ వదులుకొని మీ దగ్గరకు వస్తున్నానంటే ఆరోగ్యం విలువ నాకు తెలుసు కాబట్టి. ఓకేనా? హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.